రాహుల్ సిప్లిగన్స్ దూల్పేట గల్లీ నుంచి లాస్ ఏంజల్స్ ఆస్కార్ స్టేజ్ పై పాడే వరకు ఎదిగాడు రాహుల్ సిప్లిగన్స్ లైఫ్ అంత ఈజీగా ఏమీ సాగలేదు ఎలా సాగిందో తెలియాలంటే ఈ గల్లీ బాయ్ స్టోరీ చూడాల్సిందే రాహుల్ ఆగస్టు ఇరవై రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పాత బస్తీలోని ధూల్పేట కిందకు వచ్చే మంగల్ హాట్లో లో పుట్టాడు రాహుల్ తండ్రి రాజ్ కుమార్ బార్బర్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు రాహుల్కు ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు అయితే పిల్లలను బాగా చదివించాలనేది తండ్రి కోరిక కానీ రాహుల్కు మాత్రం చదువు వచ్చేది కాదు స్కూల్ నుంచి రాగానే పిల్లలతో ఆటలు ఆడేవాడు దీంతో తండ్రి కోప్పడేవాడు కాస్త వయసుకు వచ్చిన తర్వాత ఇంట్లో పాత్రలు ముందు పెట్టుకొని వాయిస్తూ పాటలు పాడేవాడు ఇంకాస్త వయసు వచ్చిన తర్వాత తండ్రితో పాటు బార్బర్ షాపుకు వెళ్ళి పని నేర్చుకుని టైం పాస్ చేసేవాడు ఇక వినాయక చవితి వస్తే గల్లీలో కనిపించేవాడు కాదు ఫ్రెండ్స్ అంటూ బలాదురు తిరగడం రాత్రి వేళ కబడ్డీ ఆడడం ఇదే పని తండ్రి మాత్రం రాహుల్ని రోజు తిట్టేవాడు నైన్త్ క్లాస్లో ఓ రోజు తండ్రి మూడు బాగున్నప్పుడు రాహుల్ పాడిన పాట విని తండ్రి పరవశించిపోయాడు అది కూడా రాహుల్ కు తెలియకుండానే ఇంట్లో నాన్న లేడని గట్టిగా రాహుల్ ఒక సినిమా పాట పాడుతూ ఉన్నాడు అప్పుడే తండ్రి బయట నుంచి ఇంట్లోకి వచ్చాడు దాదాపు రెండు నిమిషాల పాటు తండ్రి పాట మొత్తం విన్నాడు ఆ పాట వినగానే వీడు భలే పాడుతున్నాడే అంటూ రాహుల్ తల్లి దగ్గర చెప్పాడు పాట బాగా పాడవురా అని మెచ్చుకున్నాడు కూడా తండ్రి రాజ్ కుమార్ నేను పెద్దయ్యాక అనుకుంటున్నాను నాన్న అని చెప్పాడు రాహుల్ సరే అని ఎంకరేజ్ చేయడమే కాకుండా కుల కూడా నేర్చుకో డబ్బులు కావాలి కదా నాతో పాటు టైం ఉన్నప్పుడు సెలూనికి రా చదువు పూర్తి చేసుకుంటూ ప్రాక్టీస్ చేయమన్నాడు తండ్రి గా అదృష్టం కలిసి కలిసిలాకుంటే బార్బరగానైనా సెటిల్ కావచ్చని ముందే జీవిత పాఠం నేర్పారు రాహుల్ తండ్రి తండ్రి అయితే ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు పాటలు పాడమని బంధువుల ముందు ఎంకరేజ్ చేసేవారు తండ్రి రాజకుమార్ అలా బెరుకు బెరుకుగానే పాటలు పాడేవాడు చివరకు పాత్రలు బోర్లించి తరువు వేస్తూ మెల్లిగా పాటలు పాడడం స్టార్ట్ చేయడంతో అందరూ మెచ్చుకోవడం మొదలు పెట్టారు దీంతో తన గొంతు మీద కాన్ఫిడెన్స్ రావడంతో సిగ్గు పోగొట్టుకునేందుకు ఫ్రెండ్స్ ముందు పాటలు పాడేవాడు ఆ తర్వాత గణేష్ చతుర్థి గల్లీ వేడుకలు ఫ్రెండ్స్ ఇంట్లో ఫెస్టివల్స్ కి పాటలు పాడుతూ ముందుకు సాగాడు అయితే పాటలు పాడాలంటే కొంతైనా శిక్షణ ఉండాలని తెలిసిన వారు చెబుతుండేవారు ఇటు రాహుల్ కి కూడా ట్రైనింగ్ తీసుకోవాలని ఉండేది అయితే శాస్త్రీయ సంగీతం అంటే చాలా సమయం తీసుకుంటుంది దీంతో రాహుల్ తండ్రికి తెలిసిన గజల్ సింగర్ పండిట్ విటల్ రావు దగ్గర శిక్షణ ఇప్పించారు పాటలు ఎలా పాడాలి ఎక్కడ రాగం ఎత్తుకోవాలి మధురంగా ఉండేందుకు శృతి ఎలా మార్చాలనే దానిపై ట్రైనింగ్ తీసుకున్నాడు రెండేళ్లు శిక్షణ తీసుకుని పాటల కంటే ముందు గజల్స్ పై పట్టు సాధించాడు ఆ తర్వాత మెల్లిగా ఫిలిం నగర్ లో తిరుగుతూ కోరస్లు పాడడం మొదలు పెట్టాడు రాహుల్ ఇంటర్ పూర్తయ్యాక తాను పాడగలను అనుకుని సింగర్స్ తో పరిచయం పెంచుకోవడం మొదలు పెట్టాడు ఎవరైనా ఛాన్స్ ఇస్తారేమోనని రాహుల్ తండ్రి తన బైక్ పై ఫిలిం నగర్ దగ్గర తిప్పి సాయపడేవారు అయితే నాన్న పని వదిలేసి తన కోసం తిరుగుతుంటే బాధ అనిపించేది అసలే ఆర్థికంగా అంతంత మాత్రమే బార్బర్ షాపు నడిస్తే కానీ ఇంట్లో పూట గడిచేది కాదు అయితే గొంతు బాగుండడంతో డబ్బింగ్ సినిమాలకు తక్కువ డబ్బులిచ్చి పాటలు పాడించుకునే ఒక నిర్మాత రాహుల్కి దొరికాడు అలా కొన్ని డబ్బింగ్ పాటలు పాడాడు ఆ సమయంలోనే సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారి డబ్బింగ్ సినిమాలకు పాడిన పాటలు మంచి పేరు తెచ్చిపెట్టాయి ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ పాటలు కోరస్లు పాడుతూ మూడేళ్లు గడిపిన వీటి వల్ల మాత్రం లైఫ్ సాగదనుకున్నాడు దీంతో రెండు వేల పదమూడులో తన తల్లిదండ్రుల దగ్గర దాదాపు మూడు లక్షలు తీసుకున్నాడు రాహుల్ తానే స్వయంగా పాటలు రాసి షూట్ చేసి తెలంగాణ స్టైల్లో పాడి యూట్యూబ్ లో పెట్టాడు ఆండ్రాయిడ్ జియో ఫోన్ల హవా లేనప్పుడే మంచి వ్యూస్ వచ్చాయి తల్లి తన నగల కుదవ పెట్టి ఇచ్చిన డబ్బులతో నష్టం రాకుండా బాగానే జాగ్రత్త డబ్బులు సంపాదించాడు అయితే జోష్ సినిమాలో కాలేజీ బుల్లోడా అనే ఛాన్స్ రావడం రాహుల్ దశన మార్చేసింది ఎందుకంటే నాగ చైతన్యకు అది డెబ్యూ మూవీ ఆ సినిమాను తెగ ప్రచారం చేశారు కానీ సినిమా ఫ్లాప్ కావడంతో రాహుల్ పాటకు కూడా గుర్తింపు రాలేదు అయితే తన పాటలు కాలేజీ బుల్లోడా పాటలను ఓ సిడీ తయారు చేసుకుని దానిని తీసుకుని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కలిసి వినిపించాడు రాహుల్ కాలేజీ బుల్లోడా సినిమాలోని పాటను కూడా కీరవాణి విన్నారు దీంతో ఒకవైపు కోరస్ కు పిలుస్తూనే మంచి ఛాన్స్ వస్తే నీకు సోలోగా పాట పాడే అవకాశం చెప్పారట అంతేకాదు పాట పాడేటప్పుడు అతనిలోని తప్పులను సరిదిద్ది ఒప్పులను మెచ్చుకొని ఎంకరేజ్ చేశారు ఆ తర్వాత దమ్ము సినిమాలో వాస్తు బాగుంది అనే టైటిల్ సాంగ్ పాడించారు కీరవాణి దీంతో వెనుతిరిగి చూసుకోలేదు రాహుల్ ఒకవైపు యూట్యూబ్ కోసం ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూనే సినిమా పాటలు పాడేవాడు రాహుల్ ఏగలో ఏగ ఏగ పాడాడు ఆ తర్వాత రచ్చలోని సింగర్ అయిని రంగస్థలం టైటిల్ సాంగ్ కూడా అయితే చల్మోహన రంగ పెద్ద కౌశల్య కృష్ణమూర్తి రాకాశి గడుసపిల్ల అలా వైకుంఠపురం ఓ మైక్ గా డాడీ పాటలతో రాహుల్ టాప్ సింగర్ అయిపోయాడు అయితే ఇక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వచ్చింది చాలాసార్లు కొంతమంది రాహుల్ తో పాడించిన వేరే వారి పేర్లు వేసేవారట దీంతో నేనే పాడానని చెప్పుకోవాల్సిన పరిస్థితి మొదట్లో ఏర్పడిందని ఒక ఇంటర్వ్యూలో బాధపడ్డాడు కూడా దానివల్ల మంచి పాట పాడిన ఛాన్సులు తక్కువగా వచ్చాయి కానీ కేరవాణితో పరిచయం రాహుల్ కెరీర్ మలుపు తిప్పింది అలాగే ఇస్మార్ట్ శంకర్ బోనాల పాట నుంచి దావత్ గల్లీకా గణేష్ పాట వరకు అదరగొట్టాడు హైదరాబాద్ స్లాంగ్తో చేసిన పాటలు కూడా ఓవర్ నైట్ లో సూపర్ హిట్ అయ్యాయి అలాగే దమ్ము సీడియలపై కీరవాణి స్వయంగా చొరవ తీసుకుని రాహుల్ పేరు పక్కన సిప్లిగన్స్ అని జత చేశారట ఇంటి పేరు బాగుంది నీకు యూనిక్ గుర్తింపును ఇస్తుంది రాహుల్ చాలామంది ఉన్నారని ఎంకరేజ్ చేశారట కీరవాణి ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండడంతో రాహుల్ ఊపు చూసి మా టీవీ రెండు వేల పంతొమ్మిదిలో బిగ్ బాస్లో పాల్గొనే ఛాన్స్ ఇచ్చింది ఆ సీజన్ లో రాహుల్ అదరగొట్టాడు పునర్నవితో సీరియస్ గానే లవ్ ట్రాక్ నడిపాడు కానీ పునర్నవి మాత్రం దానిని సీరియస్ గా తీసుకోలేదు ఆమె ఆ తర్వాత చదువు కోసం విదేశాలకు వెళ్లిపోయింది అప్పటి వరకు ఓ సింగర్ గానే ఓ మాస్టర్ పేరు సంపాదించిన బిగ్ బాస్ తో మాత్రం యావత్ తెలుగు రాష్ట్రాలకి బాగా పరిచయం అయ్యాడు ఆ సీజన్ లో శ్రీముఖితో గొడవలు వరుణ్ సందేశ్ తో స్నేహం అన్నీ కలిపి మంచి ఎంటర్టైనింగ్ సీజన్ గా నిలిచింది అంతేకాదు అతని మనస్సు నచ్చి విన్నర్ గా కూడా నిలబెట్టారు ప్రేక్షకులు దీంతో ఆర్థిక కష్టాల నుంచి బయటపడ్డాడు తన తల్లి కోసం ఒక మంచి ఇల్లు కొనిపెట్టాడు అలా తన కెరీర్ ను సాగిస్తుండగానే బిగ్ బాస్ ముగిసిన కొన్నాళ్లకే ఓ పబ్లో గొడవ కారణంగా రాహుల్ తల మీద కొంతమంది యువకులు సీసాలతో దాడి చేశారు పైగా సదరు యువకులకు పొలిటికల్ గా పవర్ ఉండడంతో రాహుల్ మీదకే కేసు నెట్టే ప్రయత్నం చేశారట దీంతో తనకు పరిచయం ఉన్న నటుడు ప్రకాష్ రాజ్ సాయంతో కేటీఆర్ ని కలిసి వివాదాన్ని క్లోజ్ చేయించుకున్నాడు ఇదే కాదు రాడసన్ పబ్ లో నాగబాబు కూతురుతో పాటు రాహుల్ సిప్లిగంజ్ కూడా మాదక ద్రవ్యాల కేసులో ఉన్నాడు ఇది కూడా పెద్ద వివాదమైంది నేను మత్తు పదార్థాలు తీసుకోను కానీ ఆ టైంలో అక్కడ ఉండడం నేను చేసిన తప్పని రాహుల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ వాపోయాడు ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాట రాహుల్ కు వచ్చింది కానీ మొదట కేరవాణి పిలిచి పాట రికార్డ్ చేద్దాం రమని చెప్పారు అదే నాటు నాటు పాట ఇద్దరు డాన్సర్ల కోసం ఈ పాట నీ వాయిస్ సెట్ అయితేనే ఈ సినిమాలో పాట పాడిస్తానని చెప్పి కీరవాణి ట్యూన్ వినిపించి పాటను చేతికిచ్చారు ట్యూన్ విన్న తర్వాత కీరవాణికి నచ్చితేనే పాటను సినిమాలో పాడిస్తానని చెప్పడంతో కాస్త కంగారు పడ్డాడు అదే భయంతో చర్నాలు ట్యూన్ మ్యూజిక్ విన్నాక ఊపొచ్చేసింది అదే ఊపులో కసిగా పాడిన రాహుల్ మొత్తం మీద పాటను కంప్లీట్ చేశాడు మరికొన్నాళ్లకు కేరవాణి మళ్లీ పిలిపించి తమిళ్ హిందీ కన్నడలో అదే పాటను పాడించారు కానీ ఏం సినిమా సార్ అని అడిగితే చెప్పలేదు ట్రాక్ గా పాడిన పాటనే ఓకే చేశానని తర్వాత కేరవాణి చెప్పడంతో రాహుల్ సంతోషానికి లేవు ఆ తర్వాత కాలభైరవతో కూడా రికార్డ్ చేశాక కానీ కేరవాణి మొత్తం పాటను ఓకే చేయలేదు అయితే ముందుగా రాజమౌళి ఇతర టీం ఉన్న తర్వాత రాహుల్ పాడిన వర్షన్ బాగుందని రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇంకేముంది అలా ఇచ్చిన తర్వాతే ఈ సినిమా ఆర్ఆర్ఆర్ అని చెప్పారట కానీ బయటకు చెప్పేందుకు సింగర్స్కు పర్మిషన్ ఉండదు పెద్ద ప్రాజెక్టుల విషయాల్లో కేరవాణి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అలా పాడిన చాలా రోజులకు యూట్యూబ్లో రిలీజ్ చేయగానే దుమ్ము లేచిపోయింది నాటు నాటు తమిళం కన్నడం హిందీ వర్షన్లో కూడా రాహుల్ పాడిన ట్రాక్ నే ఉంచారు అలాగే తెలుగులో ఎంత పాపులర్ అయిందో విదేశాల్లో కూడా అంత సక్సెస్ అయింది వారికి తో పాటు పాటలోని బీట్ కూడా తగనచ్చడంతో బాడీ షేక్ చేసి ఉరత ఆ తర్వాత గోల్డెన్ గ్లోబ్ అవార్డు నుంచి ఏకంగా ఆస్కార్ వేదిక మీద ప్రదర్శన స్థాయి వరకు ఎదిగాడు రాహుల్ ఏకంగా రాహుల్ కాలభైరవ పాడిన నాటు నాటుకు ఆస్కార్ రావడంతో పాటు లెజెండరీ దర్శకులు ప్రపంచంలోనే పేరున్న నటులు నిర్మాతల ముందు కోట్లాది మంది వీక్షించే వేడుకలో పాడడం కనిపించడం అంటే జీవితం ధన్యమైనట్టే ఇలాంటి ఛాన్సెస్ మళ్ళీ మళ్ళీ రావు అలా గల్లీ బాయ్ కాస్త ఆస్కార్ హీరో అయ్యాడు మరి ఈ స్టార్ గల్లీ బాయ్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి